దేవునికి మహిమ కలుగునుగాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా దేవుని మాటలు వింటున్న ప్రియులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నా దేవుని కృపా మీకు తోడయుండునుగాక. కీర్తనల గ్రంథం 146:5 చదువుకుందాం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు అని వ్రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను, ఏలియా దేవుడను, దానియేలు దేవుడను అని పలుచోట్ల వ్రాయబడి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ వాక్యంలో కూడా ఎవరికి యాకోబు దేవుడు సహాయం చేస్తాడో వాడు ధన్యుడు అని వ్రాయబడి ఉంది. యాకోబు దేవుని సహాయం పొందుకోవాలని ఈ మాటలు వింటున్న మనకందరికీ ఆశ కలుగుతుంది. అందుకే యాకోబు దేవుడు యాకోబు జీవితంలో యాకోబుకి ఎలా సహాయం చేశాడో చూద్దాం. ఈ దినాల్లో కూడా మనం గమనిస్తే పిల్లల సహాయం తల్లిదండ్రులకు కరువైపోతుంది, తల్లిదండ్రుల సహాయం పిల్లలకు కరువైపోతుంది. బంధువుల మధ్యలోనైనా, స్నేహితుల మధ్యలోనైనా, అన్నదమ్ముల మధ్యలోనైనా సహాయం చేసుకునేవారు, సహాయం చేసేవారు కరువైపోతున్నారు. నమ్మక ద్రోహులు ఎక్కువైపోయారు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. అయితే మరి నమ్మదగిన వాడు ఒకడున్నాడు, ఆయనే మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ప్రైజ్ ద లార్డ్. ఈయన సహాయం చేస్తాడని, ఈయన మీద నువ్వు ఆశ పెట్టుకోగలిగితే నిశ్చయముగా నీవు ధన్యుడవవుతావు. యాకోబు తన అన్న కోపానికి గురయ్యి ఇల్లు వదిలి వెళ్లవలసి వచ్చింది. చాలా దూరం యాకోబు ఒంటరిగా ప్రయాణం చేశాడు. చాలా అలసిపోయాడు. చీకటిలో ఒక చోట ఆగి తన భారాన్నంతా దేవుని మీద వేసి ఒక రాతిని తలగడగా చేసుకుని ఒట్టి నేల మీద పడుకొని నిద్రపోయాడు. ఆ రాత్రి కలలో దేవుడు యాకోబుతో అంటున్నాడు, నేను అబ్రహాము దేవుడను, నీ తండ్రి అయిన ఇస్సాకు దేవుడను, నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతాను అని చెప్పాడు. అప్పటి వరకు యాకోబు హృదయంలో అనేక భయాలున్నాయి. దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో యాకోబుతో, వెంటనే యాకోబులో ఉన్న భయం పోయింది. యాకోబుకు దేవుని భయం కలిగింది. వ్యర్థమైన భయాలన్నీ యాకోబులోంచి తొలగిపోయాయి. అప్పటి వరకు పితరుల దేవుని గురించి విన్నాడు గాని, ఆ దినాన దేవుని కనులారా చూస్తూ వచ్చాడు. ఆయన సన్నిధి ఎంత భయంకరమైనదో గ్రహించాడు. అలాగే యాకోబు మామైన లాబాను కూడా తన పెద్ద కుమార్తె అయిన లేయాను జబ్బు కళ్ళదిగా ఉంటే యాకోబుకు మోసం చేసి వివాహం చేశాడు. అనేక సార్లు జీతం మారుస్తూ వచ్చాడు. అక్కడున్న వారు కూడా అనేక మంది యాకోబును చిన్నచూపు చూస్తూ వచ్చారు. యాకోబు ఎంతో కృంగిపోయాడు. కానీ యాకోబు దేవుడు సమస్తాన్ని చూస్తూ ఉన్నాడు, తన ప్రయాసను చూస్తూ ఉన్నాడు. యాకోబు మందంతటిని దేవుడే అభివృద్ధి పొందిస్తూ వచ్చాడు. యాకోబు దేవుడే తన పిల్లల్ని అభివృద్ధి పొందిస్తూ తన మందను కాపాడుతూ వచ్చాడు. మరి కొన్నాళ్ళ తర్వాత యాకోబు దేవుడు దర్శనమిచ్చిన ఆ స్థలానికి వెళ్ళి దేవుని మందిరాన్ని నిర్మించాలని ఆశపడి వెళ్తూ ఉండగా, లాబాను బంధువులను వెంట పెట్టుకుని యాకోబు దగ్గరకు వచ్చి అంటాడు, కదా నా గృహ దేవతలు కనిపించడం లేదు, నీవే దొంగిలించావు అని యాకోబు మీద లాబాను నిందలు వేశాడు. యాకోబుకు కీడు చేయాలని చూశాడు. కానీ యాకోబు దేవుడు చూస్తూ ఊరుకోలేదు. ఆ రాత్రి లాబానుకు దేవుడు స్వప్నమందు ప్రత్యక్షమై అంటాడు, కదా యాకోబు విషయం జాగ్రత్త సుమి అని గద్దించాడు. వెంటనే లాబాను మనసు మారిపోయింది. అల్లుడా, నీవు వెళ్లేటప్పుడు నాకు చెప్పి ఉంటే నిన్ను మేళతాళాలతో పంపేవాణ్ణి కదా అని లాబాను ఆ పిల్లలని, తనకిచ్చిన బిడలను, వారందరినీ దీవించి వెళ్ళిపోయాడు. పగతో రగిలిపోతున్న తన అన్నయ్యన ఏసావును కలుసుకోవడానికి యాకోబు వెళుతూ ఉండగా, ఎక్కడికి వెళ్ళినా కాపాడుతానని చెప్పిన దేవుడు ఏసావే ముందుగా వచ్చి యాకోబును హత్తుకునేటట్లుగా చేశాడు. చూడండి, యాకోబు దేవుని సహాయం వలన శత్రువుల మనస్సు మారిపోయింది. కీడు చేయడానికి వచ్చిన వారు మేళతాళాలతో ఊరేగించేవాణ్ణి అని దీవించి వెళ్లారు. శత్రువులందరూ కూడా మిత్రులుగా మార్చబడ్డారు. మరి యాకోబుకు తోడయున్న దేవుడు నీకు తోడుగా ఉంటే యాకోబు జీవితంలో చేసిన కార్యాలు నీ జీవితంలో కూడా దేవుడు చేస్తాడు. ఆయన సహాయం నీకుంటే నీ జీవితం ధన్యకరంగా మారుతుంది. ఆయన సహాయంనే మనమందరము కూడా కోరుకుందుముగాక. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం.
మా పితరులచే ఆరాధించబడిన గొప్ప దేవుడవు. యాకోబుకు తోడైయుండి ఎన్ని కార్యాలు చేశావో మేము విన్నాం. సహాయుడైన దేవునిగా నీ బిడ్డలందరికీ మీరు తోడైయుండండి. ధన్యత కలిగిన జీవితాలను మీరు దయచేయండి. నీ మాటలు విన్న నీ బిడ్డలందరినీ మీరు దీవించండి. ఈ దినమంతా నీ బిడ్డలకు మీరు సహాయకునిగా ఉండి నడిపించి మేలు చేసి మహిమ మీరు పొందుకొనమని నజరేయుడైన యేసు నామంలో అడుగుచున్నాము తండ్రీ. ఆమేన్, ఆమేన్.